ఈ వీడియోలో ఆర్నివల్ పార్టీస్ ఎట్లా ఉంటాయి అనేది మీతో షేర్ చేస్తాను. ఏ ఫుడ్ ఇస్తారు అంటే ఏ ఏ ఫుడ్స్ పెడతారు అండ్ ఎలా ఎంజాయ్ చేస్తారు, పిల్లలకి ఏ గేమ్స్ ఉంటాయి, పెద్దవాళ్ళకి ఏ గేమ్స్ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఏ గేమ్స్ ఉంటాయి అనేది అన్నీ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అయితే సూపర్ గా అండి. మీరు ఎలా ఉన్నారని నా కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈరోజు పార్టీ అనమాట, వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే ఈవినింగ్ అయ్యింది, ఐ మీన్ మార్నింగ్ నుంచి వర్షం పడదానే ఉంది. మొన్న 4 రోజులు కొంచెం ఎండలు బాగా కాసాయి, మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. మొన్నటి నుంచి వర్షం అయితే బాగా పడుతుంది అనమాట, 2 రోజులు బట్టి అంటే వస్తుంది పోతుంది. సో ఈరోజు పొద్దుటి నుంచి అంతగా లేదు, కానీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం మబ్బు కొట్టి వర్షం పడింది అన్నమాట. ఇప్పటివరకు జస్ట్ ఇప్పుడే కాలి పెట్టింది, ఐ మీన్ మరీ అంతేం కాదండి, కొంచెం లైట్గా అయితే పడింది. ఇదంతా అరేంజ్ చేసుకుంటున్నారు, ఎట్లాగా అనుకున్నాము, బట్ లక్కీగా అయితే అయిందనమాట. సో ఇంకా టైం అవుతుంది కాబట్టి రెడీ అవుతున్నాను, మా పిల్లలకి ఫస్ట్ రెడీ చేస్తాను. ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను అనమాట. సో ఎంత పెద్ద పార్టీ అయినా సరే మనది ఇట్లాగా ఉంటుంది, రెడీ సింపుల్గానే ఉంటుంది. మరి మేకప్లు అవి ఏమి ఉండవు, మనదైతే ఇట్లా సింపుల్గానే ఉంటాయి. ఇంక ఇక్కడ స్టిక్కర్స్ అయితే దొరకట్లేదండి, నేను ఊరి నుంచి తెచ్చుకోలేదు, ఇక్కడ దొరుకుతాయి కదా అన్నట్టుగా నేను ఊరి నుంచి అయితే ఏం తెచ్చుకోలేదు, జస్ట్ నార్మల్ డైలీ స్టిక్కర్స్ తెచ్చుకున్నాను. బట్ ఇక్కడ అయితే ఏం దొరకట్లేదు, సో ఏం చేస్తాం, పార్టీకైనా ఫంక్షన్కి అయినా ఇంకా అన్నింటికి ఇంకొకటి స్టిక్కర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మా వాళ్ళకి చూపిస్తాను, మా పెద్దోడైతే బట్టలు వేసుకుని పడుకుని పోయేవాడు, అయితే ఇంకేం రెడీ అవ్వలేదు, జస్ట్ బట్టలు వేసాను పడుకుని పోయాడు. మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాడు పడుకోలేదన్నమాట. మా చిన్నోడు అయితే ఆడుతున్నాడు, చూపిస్తాను. ఇదిగోండి మా వాడు నిద్రపోయాడు అనమాట, ఇప్పుడు అట్లా నిద్రపోయాడు. ఇక్కడ ఇటు చూడండి ఏం చేస్తున్నావు, మబ్బులాగా ఉండి ఇప్పటి వరకు వర్షం పడింది, ఇప్పుడు ఆగిందనమాట. సో ఇంకా బయలుదేరాలి. ఇంకా మా వాడికి కూడా పడుకున్నవాడికి లేపేశాను అనమాట, మళ్ళీ అప్పుడు చేసి లేపితే ఏడుస్తాడని ఇంక లేపేశాను. ఇంకా మా వారికి ఇంకా రాలేదు డ్యూటీ నుంచి, సో వారు వస్తారో రారో కూడా తెలీదు, వస్తే అందరం కలిసి వెళ్తాం లేకపోతే మేమే వెళ్తాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. హాయ్ చెప్పరా. ఇంకా మేము బయలుదేరామన్నమాట, మాకు దగ్గరే కాబట్టి బస్సు మీద కాకుండా నార్మల్గా నడిచి అయితే వెళ్ళిపోతాము. మాకు దగ్గరే దూరం క్వార్టర్స్ వాళ్ళకైతే బస్సు వెళ్తుంది. ఇక్కడ మా వాడు స్టైల్గా నడుస్తున్నాడని వీడియో తీస్తాను రారంటే గౌగవ్ పరిగెట్టుకొని వస్తున్నాడు అనమాట. ఇంక వెళ్ళినమ్మటనే ఇట్లా స్నాక్స్ అవి ఉన్నాయి, ఎవరికి నచ్చింది వాళ్ళు తిన్నారు, అది ఒక్కటే కాదు పానీపూరి, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్, దాని పేరే ఇప్పుడు తయారు చేస్తాను కదా దాని పేరు కూడా నాకు తెలియదు అనమాట. అండ్ పార్టీలో కూర్చున్నప్పుడు కూడా చికెన్ లాలీపాప్స్, ఎగ్ మసాలా, మూంపల్లి, ఆలూ బజ్జీ చాలా వచ్చాయన్నమాట. అవన్నీ వీడియో తీస్తే బాగోదు కదా, సో నేనైతే అవి ఏం తీయలేదు. హ్యాపీగా ప్రోగ్రామ్ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఎంటర్టైన్మెంట్ కోసం ఇట్లా కూడా పెట్టారు ఇవన్నీ. మా వాడు ఎప్పుడు ఎక్కననివాడు, పండగలకు గట్ట ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తానంటే ఎక్కననివాడు, ఈసారి మాత్రం వాడికి ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది, ఎక్కుతున్నాడు అనమాట. పడిపోయినా సరే వాడు ఏడవకుండా మరీ ఎక్కువ ఆడుతున్నాడు. నెక్స్ట్ మ్యూజికల్ చైర్స్ ఆడవాళ్ళకి, నేను వెళ్ళి ఆడతారంటే మా పిల్లలతో సరిపోయిద్ది, ఇంకా నాకు ఆడడానికి అయితే అవకాశం ఉండదు అనమాట, వాళ్ళు కూడా నాతో వచ్చి ఆడతానంటారు. సో నేనైతే ఏ గేమ్స్ వాడలేదు. నెక్స్ట్ బ్రిక్స్ గేమ్స్ కూడా ఉన్నాయి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్, హస్బెండ్ బ్రిక్స్ తీసి ముందు వేస్తూ ఉంటే వైఫ్ కాల్ అనేది కింద పెట్టకుండా వెళ్ళాలన్నమాట, అది బ్రిక్స్ గేమ్ అనమాట. సో అది కూడా ఆడలేదు, మా వారు లేరు కాబట్టి. ఇంకా ఇది ఒకటి అనమాట జంపింగ్, ఇది కూడా ఎప్పుడు ఎక్కననివాడు, ఈసారి మాత్రం వాడు బాగా ఎంజాయ్ చేశాడు. వెనక నుంచి అదే టైంలో వర్షం కూడా పడుతుంది, మీకు కనిపిస్తుందో లేదో, లైట్గా చినుకులు అయితే మొదలయ్యాయి. సో ఇంక వాడైతే ఆడుకుంటున్నాడు అనమాట, వాడు ఆడుకున్నంతసేపు ఆడుకున్నాము. టైం లిమిట్ అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఇదంతా ఫ్రీయే కాబట్టి అంత టైం ఎంత టైం అని లేదు, ఎవరు కాస్త వాళ్ళు ఎక్కి ఆడుకుంటూ ఉంటున్నారు, అల్పొచ్చిన వాళ్ళు అందరూ దిగిపోతున్నారు అనమాట. సో పైన వాళ్ళన్న ఆడుతుంటే కింద నుంచి మా ఊరు కూడా ఊరికే వెళ్దారని ఒకలాట ఉన్నట్టు ఉంది, అలాగ అంటూ ఉండేవాడు. సో ఇంక భోజనం అయితే చేసి వచ్చాము, అది కూడా వీడియో తీయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇంకా భోజనంలోకి వచ్చి రైసు, చపాతి, మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ,
ఇంకొకటి ఏదో కర్రీ ఉందన్నమాట అండ్ స్వీట్ ఒకటి అనమాట బిర్యానీ. సో అవి కూడా వీడియో తీయలేదు, ఇంకా వెళ్ళి గబగబ భోజనం అయితే చేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఉన్నంతసేపు మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా వరకు క్యాన్సిల్ చేస్తారనమాట వర్షం వల్ల. నెక్స్ట్ అంటే మాకు ఆడవాళ్ళందరికీ మీటింగ్లు ఉంటాయి కదా, సో అప్పుడు పెడదాంలే అని చెప్పి క్యాన్సిల్ చేస్తారు. సో ఇంకా 5 వెళ్ళాము, ఇప్పుడు 9:30 అయిందనమాట. వచ్చేసరికి ఈవినింగే వర్షం అని చెప్పాను కదా, ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వర్షం అయితే బాగా స్టార్ట్ అయిపోయిందనమాట. అంటే ఈవినింగ్ కొంచెం పిల్లలు ఆడినప్పుడు అది బాగానే ఉంది, కానీ తర్వాత అయితే బాగా వర్షం అయితే పడింది. అంటే టెంట్లో వేసిన టెంట్లోంచి వాటర్ అయితే అట్లాగా మీదని పడతా ఉండేవి కాబట్టి కొంచెం అది డిసప్పాయింట్ అయ్యామన్నమాట. ప్రోగ్రామ్స్ అవి బాగా ఉన్నాయి, కానీ ఆర్మీ వాళ్ళవి అంత పెట్టకూడదు. ఐ మీన్ ఆర్మీ వాళ్ళు సోషల్ మీడియాకి అయితే చాలా దూరంగా ఉండాలి. మా వారికి అయితే ఏమి ఉండవు అండి, యూట్యూబ్ ఫేస్బుక్ లాంటి యూట్యూబ్ అప్పుడప్పుడు వాడతారు, వాట్సాప్ కాల్స్ అంతేనండి. ఫేస్బుక్ ట్విట్టరు అట్లాంటి చాలా యాప్స్ అయితే దూరంగా ఉంటారు మా వారిని కాదు, డిఫెన్స్ వాళ్ళు అందరూ దూరంగా ఉంటారనమాట. అలాంటి యాప్స్ అయితే వాడకూడదు. సో అలాంటి వాటికి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినవి కూడా ఏమి సోషల్ మీడియాలో అయితే పెట్టకూడదు, అది రూలు. కాబట్టి మా వారు డ్యూటీలో ఉన్నప్పుడు అంటే ఆర్మీ డ్రెస్సెస్లో ఉన్నప్పుడు కానీ నేనైతే వీడియోస్ ఏం తీను, జస్ట్ అట్లా సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు అది తను ఖాళీ సివిల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఏదో వీడియోలో అట్లా చూపిస్తాను, కానీ మామూలుగా అయితే చూపించను. అందుకే మా వారు అంటే ఈ వీడియోస్లో అయితే ఎక్కువగా కనిపించరనమాట. ఇంక ఈరోజు మా వారు ఒకసారి నేను ఒకసారి వెళ్ళాము, ఇద్దరం ఒకేసారి వెళ్ళలేదు. మా వారు వచ్చినప్పుడే వర్షం పడడం వల్ల కనీసం ఒక ఫోటో దిగడానికి కూడా లేదనమాట ఇంతలా రెడీ అయినందుకు. ఇంకా అది కొంచెం అప్సెట్ అయ్యాము. ఈవినింగ్ 5 వెళ్ళాము, 9:30 అయింది. ఇంటికి వచ్చేసరికి అందరం ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాము, వర్షానికి అటు ఇటు అటు ఇటు మొత్తం గజిబిజ్ అయిపోయింది అనమాట. ఇంక ఫుడ్ తినేసి ఇంక వచ్చేసామన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే బాగా టైర్డ్ అయిపోయారు పడుకుని పోతున్నారనమాట. సో అది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై.